పోలవరం నిర్మాణం నిర్వాసితులకు పునరావాసంపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనం రోటరీ హాల్ నందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తదితరులు హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం పట్ల నిర్వాసితుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. ఏప్రిల్ 19న పోలవరంలో నిర్వాసితులతో జనఘోష సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం, అలాగే ప్రత్యేకంగా పోలవరం నిర్వాసితుల పరిరక్షణ, ఈ రెండు కార్యక్రమాల మీద ప్రధానంగా రాజమహేంద్రవరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగడం. ఆ సమావేశంలో ఈ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండూ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది. ఖండించడమే కాకుండా ప్రధానమైనటువంటి ముందు ఏదైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులందరికీ కూడా పరిహారం అందించాలి. అదే రకంగా సైమల్టేనియస్గా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 19వ తారీఖున పోలవరం నిర్వాసితుల పరిరక్షణ కార్యక్రమంగా పోలవరంలో కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఇక్కడ ఒకసారి బహిరంగ సభ ఉంటుంది, జనఘోష యాత్ర పోలవరం, అది 19వ తారీఖున అని చెప్పేసి అని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఉంటాయి. 2023 ఖరీఫ్ కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నిన్న చేసిన అసెంబ్లీ అది వాస్తవిక రూపం ధరించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ పోలవరం ప్రాజెక్టుకి అలాంటి నిధులు కేటాయించలేదు. ఇప్పటికే చాలా నత్తనడుగు నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇసుక సమస్య వచ్చి పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత వరదలు ప్రారంభమైనట్టు ఆ పని కూడా జరగదు. అందుకని ఈ రకంగా ప్రజల్లో భ్రమలు పెట్టేటువంటి ప్రకటనలు చేయడం కన్నా నిధులు హెచ్చించి త్వరగా పూర్తి చేస్తే చూడాలి. నిధులు ప్రధానంగా డ్యామ్ పెద్ద ఖర్చు కాదు, ప్రధానంగా నిర్వాహితులకి అక్కడ పునరావాసానికి చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యత తీసుకోవట్లేదు. కేంద్రం మీద పోరాడైన నిధులు తీసుకొచ్చి న్యాయమైన పరిహారం అందించి పునరావాసానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. పునరావాసం లేకుండా డ్యామ్ పూర్తి చేసి నీళ్లు నింపుతామంటే ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. మేము దీన్ని ప్రజల దృష్టి తీసుకొచ్చి సమస్యని తక్షణం పరిష్కరింప చేయడానికి ఏప్రిల్ 19వ తేదీన మేము పోలవరం జనఘోష యాత్ర పేరుతోటి ఈ మొత్తం పోలవరం సాధన సమితి, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమీకరణ చేసి ప్రజల్లో ఈ దృష్టి తీసుకోవడానికి కార్యక్రమం రూపొందించాం. అలాగే ప్రత్యేక హోదా కూడా పదే పదే ఇక్కడి నుంచి డిమాండ్స్ వెళ్తున్న కేంద్రం దాన్ని పట్టించుకోవట్లేదు. మరలా నిన్న పార్లమెంట్లో మాకు మేము చేయలేము అటువంటి లేదని చెప్పారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పక్షాలను కలుపుకొని ఢిల్లీ యాత్ర చేసి రాష్ట్ర ప్రజల మద్దతుతోటి ఏ ఆందోళనకైనా సిద్ధపడండి, మేము మద్దతు ఇస్తాం. ప్రత్యేక హోదా సాధించడానికి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రధాన ప్రతిపక్షం కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలి. వైఎస్ఆర్ తెలుగుదేశం సహా అన్ని పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే మీరు చెప్పే మాటలకి చేస్తున్న పనులకి సంబంధం ఉండదు. ప్రజలైనా సరే పోరాడి సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు. బీజేపీ చేసిన విద్రోహాన్ని ప్రధాన పార్టీలన్నీ ముందుకొచ్చి ఎండగట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు పోలవరం నిరసితుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాజమండ్రి నగరంలో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సంబంధించినటువంటి ఎవరైతే నిరసితులు ఉన్నారో నిరసితులకు కల్పించాల్సినటువంటి పునర్వాసం కానీ, అలానే వాళ్ళకి ప్యాకేజీ విషయంలో కానీ వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు వాళ్ళు కల్పించాల్సిన దాంట్లో కల్పించుకోకుండా ఈరోజు అరకొరగా కల్పించేసేసి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాలనీలు సరైనటువంటి వసతులు కల్పించుకోకుండా చాలా నిర్లక్ష్యం గురి చేస్తుంది. దాని మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించేసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం కార్యాచరణ రూపొందించడం జరిగింది.